జగన్ ధీమా వెనుక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. భగవంతుడితోనే భక్తుడు పందెం కడతాడు, ఏకంగా పరీక్ష కూడా పెడతాడు. ఇది ఎన్నో పురాణ గాథలలో ఉంటుంది. చివరికి ఆ దేవుడే తన భక్తుడిని గెలిపించి భక్తిని లోకానికి చాటుతాడు. ఇక రాజకీయాల్లోకి వస్తే జనాలే దేవుళ్ళు అని రాజకీయ పార్టీల అధినేతలు తరచూ అంటూ ఉంటారు. కానీ మనసు లోపల మాత్రం తానే అసలైన దేవుళ్ళమని భావన ఉంటుంది. అయితే జగన్ మాత్రం జనాలనే దేవుళ్ళగా భావిస్తున్నారు. తనకు పైన దేవుడు, ఎదురుగా కనిపించే దేవుళ్ళైనా జనాలే ముఖ్యమని అనేకసార్లు జగన్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తన గెలుపుని ఖాయం చేసేది ఆ ఇద్దరే తప్ప ఎవరూ కాదని నికరంగా నిజాయితీగా నమ్మే ఏకైక నాయకుడు బహుశా జగన్ తప్ప ఎవరూ ఉండరేమో. నిజంగా జనం మీద జగన్కి అంత గురి అని కూడా అంటారు. తాను ప్రజలకు మేలు చేశాను, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాను, ఇక తనను గెలిపించాల్సింది ప్రజలే అన్నది జగన్ నమ్మకం. అదే ఆయన ఫిలాసఫీ. టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ అన్నట్లుగా జగన్కి ఏ వ్యూహాలు లేవు, ఉండవు కూడా. ఆయనదంతా కుండబదులు కొట్టే తత్వం. లేకపోతే 100 రోజులకు పైగా ఇంకా అధికారం ఉంది, ఎమ్మెల్యేలను అంతవరకు కూడా ఉంచుకోవచ్చు, వారిని మభ్యపెట్టి టికెట్ విషయంలో ఊరించవచ్చు. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా జగన్ చెప్పడంలోనే నిజాయితీ కనిపిస్తోంది. అదే టైంలో మీకు నేను అన్ని విధాలుగా చూసుకుంటాను, ఆ మీదట మీ ఇష్టమని చెప్పేస్తున్నారు. జగన్ పట్ల విశ్వాసం ఉన్నవారు టికెట్ రాకపోయినా సైలెంట్గా ఉంటున్నారు, అలా కుదరదనుకుంటున్న వారు మాత్రం ఫిరాయిస్తున్నారు. ఇది కూడా జగన్ లైట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే రాజకీయాలలో ఎవరి ఫిలాసఫీ వారిది. జగన్ సిద్ధాంతం అయితే తాను ఎంత గాఢంగా జనాలు నమ్ముకున్నానో అంతే గట్టిగా తనను నమ్మమనే పార్టీ వారిని కోరుతున్నారు. కానీ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే వారిలో అలా ఉండదు. వారికి రేపటి బాధ ఉంటుంది, పదవి పోయినా రాకపోయినా ఇబ్బంది అవుతుంది అనుకున్నవారు ఉంటారు. మొత్తానికి చూస్తే జగన్ సొంత బాబాయ్. వైవి సుబ్బారెడ్డి చెప్పినా మరొకరు చెప్పినా సాక్షాత్తు జగనే, అనేక సభలలో చెప్పినా జనాలే జగన్ ధీమా. వారే అతనికి కొండంత ధైర్యం. వారినే నమ్ముకుని జగన్ 2024 ఎన్నికల కురుక్షేత్రంలోకి వస్తున్నారు. దేవుడిని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోరు అని ఒక సామెత ఉంది. అలాగే జనాలు నమ్ముకున్న వారు కూడా చెడిపోయిన దాఖలాలు లేవు. దీనికి తెలుగు రాజకీయాల్లోనే అచ్చమైన ఉదాహరణ ఎన్టీఆర్. జగన్ది వైసీపీ అయినా ఆయనకు దివంగత నేత ఎన్టీఆర్కి ఎన్నో విషయాల్లో పోలికలున్నాయి. ఎన్టీఆర్ కూడా జనాలనే నమ్ముకుని రాజకీయాలు చేసేవారు, చాలా డేరింగ్గా స్టెప్స్ వేసేవారు. ఆయన కూడా ఎప్పుడు రాజకీయాల్లో కూడికలు తీసివేతల గురించి ఆలోచించలేదు, వాటిని చూసి కలవరపడలేదు, ఎక్కడా అదరలేదు బెదరలేదు. 1995 ఆగస్టు ఎపిసోడ్లో వెన్నుపోటుతో ఎన్టీఆర్ గద్దె దిగారు. కానీ ఆయనకు దేవుడు మరింతకాలం ఆయుష్ను ఇచ్చి ఉంటే 1996 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేవారు అనేది అప్పటికీ ఇప్పటికీ ఒక కఠిన రాజకీయ విశ్లేషణగా చాలామంది చెబుతారు. అంటే ఎన్టీఆర్ పట్ల జనానికి అంతటి అభిమానం ఉంది అని అంటారు. అలా నేరుగా జనాలతో కనెక్షన్ పెట్టుకుని రాజకీయాలు చేసే నేతలు బహు అరుదుగా ఉంటారు. జగన్ కూడా ఆ కోవలకే వస్తారు. ఇక్కడ మరో విషయం కూడా చూడాలి, జగన్ని చూసే జనాలు ఓటు వేస్తారు. ఆయన పాలన రేపటి ఎన్నికలలో తీర్పునకు వస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకుడు మళ్ళీ కావాలా అని జగనే జనాల్లోకి వెళ్ళి అడుగుతారు. తాను మేలు చేస్తేనే ఓటు వేయమని ఇప్పటికే ఆయన కోరుతున్నారు. ప్రజలతోనే ఆయన ఆ విధంగా రాజకీయ పందెం కాస్తున్నారు. ముందే చెప్పినట్లుగా ఆయన పార్టీని, అభ్యర్థులను టెక్నికల్ అంశాలుగానే చూస్తున్నారు. జనానికి జగన్ పాలన నచ్చితే మళ్ళీ 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నిబ్బరంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా వైసీపీ పట్టించుకోవడం లేదు. మెటీరియల్ ఉంటేనే ఏ మేస్త్రి అయినా అందమైన భవనం కడతారు. వైసీపీలో నిండుగా మెటీరియల్ ఉందని జగన్ నమ్ముతున్నారు. అలా ఆయన 2024 ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. సో అలా కనుక చూసుకుంటే ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.